నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శ్రీదేవి. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీలో సెంట్రల్ విజిలెన్స్ వారోత్సవాల్లో పాల్గొన్న రాష్ట్రపతి. అవినీతిని నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్న ద్రౌపది ముర్ము. మహారాష్ట్రలో ప్రధాని ఎన్నికల ప్రచారం. పదేళ్ల ఎన్డీఏ పాలనలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చామన్న నరేంద్ర మోదీ. పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు. విజయవాడ శ్రీశైలం మధ్య సీ ప్లేన్ ట్రయల్ రన్ను విజయవంతంగా నిర్వహించిన అధికారులు. ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. ఎన్టీఆర్ వైద్య సేవల కింద ఏడాదికి 4000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్న సత్యకుమార్ యాదవ్. అవినీతిపై జీరో టాలరెన్స్ అనే ప్రభుత్వ విధానం అవినీతిని మూలాల నుండి నిర్మూలిస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. భారతీయ సమాజంలో సమగ్రత క్రమశిక్షణ జీవితానికి ఆదర్శంగా పరిగణిస్తారని ఆమె పేర్కొన్నారు. ఢిల్లీలో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో రాష్ట్రపతి ఈరోజు ప్రసంగించారు. అవినీతి అనేది ఒక వ్యాధి అని, దానిని మూలాల నుంచే నిర్మూలించాలని పేర్కొన్నారు. అవినీతిని నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష నగదు బదిలీ, ఈ మార్కెట్ వంటివి అమలు చేస్తోందన్నారు. అవినీతి పరులపై చట్టపరమైన చర్యలు వెంటనే తీసుకోవడం చాలా ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. అవినీతి ఆర్థిక పురోగతికి అవరోధం మాత్రమే కాక సమాజంలో నమ్మకాన్ని తగ్గిస్తుందని తెలిపారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజు దేశ సమైక్యత సమగ్రతను కాపాడేందుకు ప్రతిజ్ఞ చేస్తారని ఆమె పేర్కొన్నారు. ప్రతిజ్ఞను నెరవేర్చాల్సిన సమిష్టి బాధ్యత దేశంపై ఉందని పేర్కొన్నారు. तिरुवल्लुवर ने बिना किसी को क्षति पहुंचाए अर्जित धन को आनंद का स्रोत बताया है. हमारे समाज में सत्यनिष्ठा और अनुशासन को जीवन का आदर्श माना गया है. लगभग 2300 वर्ष पहले मेगास्थेनिस ने भारतीय लोगों के बारे में लिखा है कि वे अनुशासनहीनता नापसंद करते हैं और कानून का पालन करते हैं. उनके जीवन में सरलता और मितव्ययता है. इसी तरह से पैया ने भी हमारे पूर्वजों के बारे में उल्लेख किए थे. इस परिप्रेक्ष्य में सीबीएसई द्वारा इस वर्षों की गतिविधियों के लिए चुना गया सत्यनिष्ठा की संस्कृति से राष्ट्र की समृद्धि विषय अत्यंत उपयुक्त है. देवियों और स्वजनों, विश्वास या ट्रस्ट सामाजिक जीवन का आधार है. एकजुटता का स्रोत है और संबंधों को प्रगाढ़ बनाता है. सरकार के कार्य और कल्याणकारी योजना में जन विश्वास से भी शासन को शक्ति मिलती है. भ्रष्टाचार आर्थिक प्रगति के लिए अवरोध. గరీబీ హటావో అనే నినాదంతో దశాబ్దాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ దేశంలోని పేద వర్గాలకు కనీస అవసరాలను అందించలేదని, కానీ 10 ఏళ్ల బీజేపీ పాలనలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధానమంత్రిగా పదవిని ఇచ్చిన ప్రజలకు తాను సేవకుడిగా భావించానని, ఆ నిస్వార్థ సేవల వలనే దేశంలో నేడు పేదరిక నిర్మూలన జరిగిందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహారాష్ట్రలో పర్యటిస్తున్న ప్రధాని నాసిక్లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. మహారాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల మంది మహిళలకు గ్యాస్ కనెక్షన్లు, జల్ జీవన్ మిషన్ ద్వారా మంచినీటి కనెక్షన్లు ఇచ్చామన్నారు. ప్రతి నెల ఉచిత రేషన్ను అందిస్తున్నామన్నారు. ప్రజలు తమ అభివృద్ధికి ఓటు వేయాలని ప్రధాని పేర్కొన్నారు. ఇన్నోనే వాడ్వన్ పోర్ట్ పర్ బి రోక్ లగానేకి కోషిష్ కి, ఇన్నోనే మెట్రో పరియోజనాఓ కో లట్కాయా, అగాడీ వాలోనే समृद्धि महामार्ग का काम ठप करने का प्रयास किया. पिछले 5 वर्षों में शुरुआती 2.5 साल महाअगाड़ी के महाभ्रष्टाचार और लटकाने अटकाने भटनाके के भेंट चढ़ गए. देश और महाराष्ट्र की राजनीति में बाला साहब ठाकरे का योगदान अतुलनीय है, लेकिन कांग्रेस के नेताओं के मुंह से बाला साहब की प्रशंसा भी उसके लिए एक शब्द नहीं निकलता है. मैं अगाड़ी में कांग्रेस के दोस्तों को यह भी चुनौती देता हूं
वो कांग्रेस के नेताओं से, युवराज के मुंह से, बाला साहब ठाकरे की, उनकी विचारधारा की सार। గడిచిన ఐదేళ్లలో మహారాష్ట్రలో చోటు చేసుకున్న అభివృద్ధిని చూసి ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ధూలేలో జరిగిన ర్యాలీ, బహిరంగ సభల్లో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ఐదేళ్ల కాలంలో మహారాష్ట్రలో జరిగిన అభివృద్ధి ఓ కొత్త శకానికి నాంది పలికిందన్నారు. ప్రజాసేవే లక్ష్యంగా తాము రాజకీయాలు చేస్తుంటే విపక్షాలు మాత్రం తమ సొంత ప్రయోజనాల కోసం పాకులాడుతున్నాయని ప్రధాని విమర్శించారు. బడా వ్యాపారులు, దోపిడీదారులకు గత ప్రభుత్వాలు వత్తాసు పరికితే ఏక్నాథ్ షిండే నాయకత్వంలోని సర్కారు బడుగు బలహీన వర్గాలకు బాసటగా నిలిచిందన్నారు. ప్రజల్లో విషబీజాలు నాటి దేశంలోని గిరిజన వర్గాలను విభజించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని సునిశ్చితంగా గమనించాలన్న ప్రధాని, మీ ఆశీస్సులు కావాలంటూ ప్రజలను అభ్యర్థించారు. राजनीति में आने पर हर किसी का अपना एक लक्ष्य हो. हम जैसे लोग जनता को ईश्वर का रूप मानते, जनता की सेवा के लिए राजनीति में आए हैं. वही कुछ लोगों की राजनीति का आधार है लोगों को लूटना. जब लोगों को लूटने की नीयत वाले महाअगाड़ी जैसे लोग सरकार में आ जाते हैं तो वो विकास ठप कर देते हैं, हर योजना में भ्रष्टाचार करते हैं. कोई भी बड़ा काम होता है, ये लोग उसका विरोध करने के लिए मैदान में आ जाते हैं. इन्होंने अटल सेतु का विरोध किया, इन्होंने वाटवन पोर्ट पर भी रोक लगाने की कोशिश की, इन्होंने मेट्रो परियोजनाओं को लटकाया. अगाड़ी वालों ने समृद्धि महामार्ग का काम ठप करने का प्रयास किया. पिछले 5 वर्षों में शुरुआती 2.5 साल महाअगाड़ी के महाभ्रष्टाचार. పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా సీప్లేన్ టూరిజానికి శ్రీకారం చుట్టనుంది. విజయవాడ శ్రీశైలం మధ్య సీప్లేన్ను నడిపేందుకు సిద్దమైంది. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టు పాతాళ గంగలో నిర్వహించిన సీప్లేన్ ట్రయల్ రన్ ఈరోజు విజయవంతమైంది. విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి సీప్లేన్ శ్రీశైలానికి వచ్చింది. అక్కడి జలాశయ నీటిలో సురక్షితంగా దిగింది. శ్రీశైలం పర్యాటక శాఖ బోటింగ్ జెట్టీ వద్దకు సీప్లేన్ చేరుకుంది. ఎస్డీఆర్ఎఫ్, పోలీస్, టూరిజం, ఎయిర్ ఫోర్స్ అధికారుల సమక్షంలో ఈ ట్రయల్ రన్ నిర్వహించారు. రేపు విజయవాడ పునమి ఘాట్ నుంచి 14 సీట్ల సీప్లేన్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ట్రయల్ రన్ ఈరోజు విజయవంతమైంది. అపహరణకు గురైన 251 ద్విచక్ర వాహనాలను ఏలూరు పోలీసులు స్వాధీనం చేసుకుని 25 మంది అనుమానితులను అరెస్టు చేయడం సంతోషకరమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. ఈ కేసులను ఛేదించి బాధిత కుటుంబాలకు ఉపశమనం కలిగించడానికి సరికొత్త సాంకేతికతను ఉపయోగించడం హర్షణీయమన్నారు. సత్వర చర్యలతో ప్రజలకు సేవ చేసిన ఏలూరు పోలీసులను ముఖ్యమంత్రి అభినందించారు. రాష్ట్రంలోని ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడానికి కూటమి ప్రభుత్వం గత 5 నెలలుగా కృషి చేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక తప్పులను సరిదిద్ది గాడి తప్పిన వైద్య వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. వైద్య సేవల కోసం ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరిని ఒకే దృష్టితో చూడాలని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవల కింద సగటున ఈ ఏడాది 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని తెలిపారు.
వైద్య సేవల కోసం వచ్చిన ఏ పేషెంట్ నైనా ఒకే దృష్టిలో చూడాలని, పేద ధనిక తారతమ్యం లేకుండా సేవలు అందించాలని కోరుతున్నాను. ప్రభుత్వం నుంచి కూడా ఎన్టీఆర్ వైద్య సేవ కింద సగటున ఈ సంవత్సరంలో 4,000 కోట్ల దాకా ఖర్చు పెడుతున్నాం వైద్య సేవలు అందించడానికి. ఎక్కడా రాజీ పడకుండా, అనేక రకాలైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రాజీ పడకుండా వైద్య సేవలు అందించడం కోసం 4,000 కోట్ల దాకా ఈ ఆర్థిక సంవత్సరంలో ఎన్డీఏ ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. బకాయిలు పెట్టిపోయిన 2,500 కోట్లు ఎన్టీఆర్ వైద్య సేవలు గతంలో ఆరోగ్యశ్రీ అని పిలిచేవారు, దానిని ఒకవైపు చెల్లిస్తూనే రెండవ వైపు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి పేదలను ఆదుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ వైద్య సేవ కింద అర్హులైన ఏ పేషెంట్ వచ్చినప్పుడు కూడా వాళ్ళందరికీ నాణ్యమైన వైద్య సేవలు అందించాల్సిందిగా కూడా యాజమాన్యానికి సందర్భంగా. ఇవాళ 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో మీకు తెలుసు. ఈ 5 సంవత్సరాల్లో ఎటువంటి లోపాలు ఉన్నాయో, కొరతలు ఉన్నాయో మీరు ప్రతి రోజు వాటిని బయట పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. జీజీహెచ్ అంటే ఏ స్థాయిలో ప్రతిష్టాత్మక నగరం కాకినాడలో 5 సంవత్సరాలుగా పూర్తిగా వైద్య రంగాన్ని విస్మరించి పేదలకు నాణ్యమైన సేవలు అందించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, శ్రీ అంటే ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ కింద అందుతున్న సేవల్ని 25 లక్షలకు పెంచాలని కూడా వారు కోరడం జరిగింది. ఆ దిశగా ప్రయత్నం. సత్యసాయి జిల్లాలో టూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బుక్కపట్నం చెరువులో చేపట్టిన బోటింగ్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమంతో పాటు పర్యాటక రంగానికి కూడా ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. లేపాక్షి, ప్రశాంతి నిలయం, తిమ్మమ్మ, మర్రిమానుతో పాటు ఉన్న పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వం వచ్చి 4 నెలలైంది. ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి మరొక నిదర్శనం కూడా తెలియజేయాలి. ఒక పక్క సంక్షేమ పథకాలు, ఒక పక్క ఇరిగేషన్ వర్కులు, ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం అభివృద్ధి ధ్యేయంగా మరికొన్ని పక్క పరిశ్రమలు. మన సత్యసాయి జిల్లాకి ఒక గొప్ప చరిత్ర ఉంది. ఈ ఉమ్మడి సత్యసాయి జిల్లాలో అతిపెద్ద చెరువు ఏదంటే బుక్కపట్నం చెరువు. భగవాన్ సత్యసాయి బాబా గారి ఆశీర్వాదంతో రాష్ట్రం అంతా చాలా బాగుపడింది. మరి 23 భగవాన్ సత్యసాయి బాబా గారి జన్మదిన వేడుకలు మనం ఘనంగా జరుపుకోబోతున్నాం. అదే విధంగా మన ముఖ్యమంత్రి గారు కూడా టూరిజం కూడా డెవలప్ చేయాలి, అభివృద్ధిలో ఇది ఒక భాగంగా తీసుకుని ఈరోజు టూరిజం కూడా అనేక చోట్ల టూరిజం కూడా మనం అభివృద్ధి దిశలో వెళ్తున్నాం. నిజంగా ఇక్కడ చూస్తుంటే ప్రశాంతతమైన వాతావరణంలో ఇలా బోటింగ్ పెట్టడం కూడా చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే సాయి ఆక్వా బోటింగ్ వారికి టూరిజం ద్వారా మనం వాళ్ళకి ఇచ్చాం. వాళ్ళు కూడా అన్ని ప్రికాషన్స్ తీసుకున్నా 14 సీట్ల వాళ్ళు ఒక బోటు, దానితో పాటు ఫెడల్ బోట్లు 4, రిస్కీ బోట్ 1. ఇవన్నీ సక్రమంగా మేము కూడా అన్ని పరిశీలించాం, అన్నీ ఉన్నాయి, వాళ్ళు సక్రమంగా నడుపుతారు. దాంతోపాటు మేము టూరిజం వాళ్ళకి కూడాను మరి ఆక్వా బోటింగ్ వారికి కూడా ప్రజా సమస్యలపై చర్చించేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 11వ తేదీ నుంచి జరిగే శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని రాష్ట్ర రహదారులు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 3 రోజుల పాటు జరగనున్న యువతరం 2024 సాంస్కృతిక కార్యక్రమాలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ గత 4 నెలల్లో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేస్తోందని చెప్పారు. అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్న ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. మీరు ప్రజల పక్షాన ఉంటే, ప్రజల కోసం మీరు మాట్లాడదలుచుకుంటే ఎక్కడో మీ ఇళ్ల దగ్గర ప్రెస్ క్లబ్లలోనో రోడ్ల పైన మాట్లాడవద్దు. 11వ తారీఖున మీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విజయవాడకు రండి. అక్కడ గౌరవప్రదమైన మండలి, శాసనసభ అనేటివి రెండు ఉంటాయి, దాంట్లో మాట్లాడండి. తప్పక మీరు వరదల మీద మాట్లాడతారు, పెన్షన్ల మీద మాట్లాడతారు, డిఎస్సి మీద మాట్లాడతారు, అన్నీ మాట్లాడతారు. తప్పక మీరు 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రజలకు చేసిన మోసాలు మీకు గుర్తుకు రావని అడుగుతున్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో పేద ప్రజల యొక్క రక్తం దాగినారు, వీళ్ళు భూములు లాక్కున్నారు, ఉద్యోగాల కల్పన జరగల. ముఖ్యంగా లాండ్ ఆర్డర్ విషయానికి వస్తే ఉత్తర కొరియా కంటే ఈ రాష్ట్రము దిగజారిపోయింది 5 సంవత్సరాల్లో. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏవైతే సంక్షేమ పథకాలు చెప్పామో తూచా తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తూనే ఉన్నాం. టెక్నాలజీ పరంగా అయితేనేం, అలాగే రైతుల విషయానికి వస్తేనేం, ఎందరో నిరుద్యోగుల కోసమైతేనేం, విద్యార్థుల కోసమైతేనేం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. వచ్చే 5 సంవత్సరాలు ఈ రాష్ట్ర రూపురేఖలు మార్చేదానికి మా ముఖ్యమంత్రి గారు, అలాగే మా ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే మా యువ నాయకులు లోకేష్ బాబు గారు పనిచేస్తున్నారు. 10 గంటలకు అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన మాట్లాడితే ఒప్పుకుంటామే తప్పక ఆ విధంగా బయట మాట్లాడితే ఇది హర్షించేదానికి రాష్ట్ర ప్రజలు, అలాగే మేము ఒప్పుకోమని తెలియజేస్తాం. ఇప్పుడు ప్రకటనలు.
ఈ విషయాలకు కూడానే అన్ని ప్రాపర్ గా జరుగుతాయి. నిన్న అతని బ్యాంక్ అకౌంట్ లో 15000 రూపాయల ఫ్రాడ్ జరిగింది తెలుసా? ఆయన ఏ టెన్షన్ లేదు అతనికి చూడు. టెన్షన్ ఎందుకు? నా తప్పేం లేదుగా. అయినా ఫ్రాడ్ జరిగినప్పుడు నేను వెంటనే బ్యాంక్ ఇన్ఫార్మ్ చేసేసా. ఆర్బీఐ అంటుంది మీ అకౌంట్ లోంచి ఎవరైనా మోసంగా డబ్బు తీసినట్టయితే బ్యాంకుకి వీలైనంత త్వరగా ఇన్ఫార్మ్ చేయండి. 3 రోజుల్లోగా చేస్తే ఏ నష్టం ఉండదు, ఎంత లేట్ చేస్తే అంత ఎక్కువ నష్టం. ఇంకోటి అన్ని జరిగిపోవు, ప్రాపర్ గా జరిపించాల్సి వస్తుంది. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి. తిరిగి వార్తలోకి స్వాగతం. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపట్టి నాగరాజు పేర్కొన్నారు. కర్నూలులో ఈ పథకంపై ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ ఈ పథకం ద్వారా విద్యుత్ను తక్కువ ధరకు వినియోగించుకోవచ్చునన్నారు. 1 కిలోవాట్ సోలార్ రూప్టాప్ ఏర్పాటుతో దాదాపు 120 యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి అవుతుందన్నారు. ఇందుకోసం కేంద్రం 30,000 రూపాయల రాయితీ ఇస్తుందన్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీన్ని ఎందుకంటే మెయిన్గా సూర్యాఘర్ అనే పథకం ఎందుకంటే డొమెస్టిక్ పర్పస్ అన్నమాట. ఎందుకంటే పేదవాళ్ళు కూడా ఈ కరెంటు బిల్లు దినదిన వృద్ధిలో భాగంగా ఈ కరెంటు బిల్లు పెరిగిపోతుందనే ఉద్దేశంతో సూర్యాఘర్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. ఈ 70,000 మనకు సెంట్రల్ గవర్నమెంట్ పథకం కింద ఏమవుతుంది, 30,000 రూపాయలు మనకు సబ్సిడీ ఇస్తుంది. ఒకసారి సెట్ చేస్తుంటే అనమాట రూఫ్ మీద కూడా ఇంటి పైన అది ఎంత ఉండాలి మనకు 100 స్క్వేర్ ఫీట్ ఉంటే చాలు. బిల్డింగ్ పైన పోర్టల్ ఉంటుంది ఒకటి, ఆ పోర్టల్లో మనం ఇన్వాల్వ్ చేస్తుంటే అయిపోయారు. దానికి ఏమిటంటే సప్లై కంపెనీలు వచ్చి మనకు ఇన్స్టాల్ చేస్తే వచ్చి దీంట్లో భాగంగా ఉంటే దీంట్లో మనకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇన్స్పెక్షన్ వస్తారు. మొత్తం సెట్ చేసిన తర్వాత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి ఒకసారి ఇన్స్పెక్షన్ చేస్తారు. అందులో భాగంగా ఏం చేస్తారంటే బయో డైరెక్షన్ మీటర్స్ ఉంటాయి, అంటే 2 రీడింగ్స్ వస్తాయన్నమాట. ఈ సోలార్ నుంచి వచ్చేటువంటి రీడింగ్ మన రీడింగ్ కరెంట్ది దాదాపు 125 దాకా ఇది యూనిట్లు వస్తుంది ఈ సోలార్ నుంచి వచ్చేది. రిమైనింగ్ ఏదైనా కొంత వస్తే కూడా మనకు బ్రహ్మాండంగా దాన్ని మాత్రం బిల్లు కడతాం. అంటే ఇది పర్మనెంట్ సెక్టర్ అనమాట, ఒకరోజుతో అయిపోయేది కాదు. కాబట్టి దీన్ని ఒక్కసారి సెట్ చేసుకుంటే మనం లైఫ్ లాంగ్ ఈ సోలార్కి అలవాటు పడి దాని తర్వాత దీనికోసం సపరేట్గా మనమే స్థలం తీసుకోవాల్సిన అవసరం లేదు, సపరేట్గా ఏదో చేయాల్సిన అవసరం లేదు. వన్స్ ఒకసారి సెట్ చేసినప్పుడు ఇంటిపైన ఇంత బ్రహ్మాండం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా మన రాష్ట్రంలో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసుకోవాలని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేశారు. కాబట్టి ఈ విధంగా మన కర్నూలు పార్లమెంట్ కంప్యూటర్ నైపుణ్యం మెళకువలతో సైబర్ మోసాలను సులువుగా ఛేదించవచ్చునని విజయనగరం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వకుల్ జిందాల్ అన్నారు. విజయనగరం జేఎన్టీయు ఇంజనీరింగ్ కళాశాలలో సైబర్ నేరాల అదుపుపై నైపుణ్య శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుతం నేరాల తీరు మారుతున్నదని, ప్రతి నేరం సాంకేతికతతో ముడిపడి ఉంటుందన్నారు. వీటిని ఛేదించేందుకు దర్యాప్తు అధికారులకు ప్రత్యేక శిక్షణ, వృత్తి నైపుణ్యం అవసరమని, వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటే రాబోయే రోజుల్లో ఆ నేరాల దర్యాప్తు సులభతరం అవుతుందన్నారు. కంప్యూటర్లు కానీ డెస్క్టాప్ లో మనం వాట్సాప్ ఇన్స్టాల్ చేసి ఆ నంబర్ కి కాల్ చేయాలి. ఆ నంబర్ కి కాల్ చేసేటప్పుడు వైర్ షాక్ అనే అప్లికేషన్ మనం ఆన్ చేసి పెట్టాలి. వైర్ షాక్ అంటే ఏంటి, మన కంప్యూటర్ నుంచి ఏదైతే ప్యాకెట్స్ వెళ్తున్నాయో, ఏదైతే డేటా ప్యాకెట్స్ వెళ్తున్నాయో ప్రతి డేటా ప్యాకెట్ ను ట్రేస్ చేస్తుంది. ఆ డేటా ప్యాకెట్ లో మన డీటెయిల్ ఉంటుంది, ఎవరికి వెళ్తున్నాయో వారి డీటెయిల్ ఉంటుంది. సో వాడు ఫోన్ లిఫ్ట్ చేస్తే ఆ డేటా ప్యాకెట్స్ లో ఏదైతే వైర్ షాక్ క్యాప్చర్ చేసిందో డెస్టినేషన్ ఐపీ వస్తుంది. ఆ డెస్టినేషన్ ఐపీ ఎలా తెలుసుకోవాలని చెప్పారు. మనం వైర్ షాక్ ఇన్స్టాల్ చేయాలి ఎలా చేయాలి చెప్పారు. వాట్సాప్ డెస్క్టాప్ అప్లికేషన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి చెప్పారు. డేటా ప్యాకెట్స్ క్యాప్చర్ అయినాక దాన్ని మనం ఎలా సెపరేట్ చేసుకోవాలి, ఫిల్టర్ చేసుకోవాలి. ఇది షార్ట్ కట్ అంటే వాట్సాప్ కాల్ చేసి అతను ఫోన్ లిఫ్ట్ చేస్తే అది షార్ట్ కట్, యూజ్ ట్రేస్ చేయడానికి అది షార్ట్ కట్. ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మనం ఫోన్ బేస్డ్ ఐపీడీఆర్ తీసుకోవాలి. అంటే మనం ఫోన్ నంబర్ తీసుకోవాలంటే ఏ ఫోన్ నంబర్ నుంచి చేశాడంటే మనం ఫోన్ బేస్డ్ ఐపీడీఆర్ తీసుకోవాలి వాట్సాప్ ద్వారా. తిరుపతి జిల్లాలోని సముద్ర జలాలు సూక్ష్మ జీవాలపై లోతైన అధ్యయనం కొరకు నూతన టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చిందని, ఇందుకోసం అంతర్జాతీయ ప్రమాణాలతో సూక్ష్మ జీవ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందని మినిస్ట్రీస్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ సెక్రటరీ రవిచంద్రన్ తెలిపారు. జిల్లాలో పలు అభివృద్ది పనులను ప్రారంభించిన రవిచంద్రన్ చిట్టెడు గ్రామంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఆవరణలో సూక్ష్మ జీవ పరిశోధన కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రవిచంద్రన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తొలి విడతగా 75 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిందని, భవిష్యత్తులో సముద్రంపై పరిశోధనలకు ఎన్ఐఓటీ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. In India, the national facility for any of the microbial activities or any ocean various organisms what we are getting, that we want to bring it here and we want to make a culture as well as a preservation and as a lab. So that is the main purpose we are making it, and it is a unique facility for the country like India, because it is the tropical species, microbial species is not available in many places. So that is why this place has been selected and we are
going to build this. This will be one of the internationally well-known organizations. Maybe it will be one of the facilities, international recognition facilities. What is the project cost is roughly, initially we started with about 75 crore. But once we start this first phase, then we will slowly grow. But initial cost is 75. Main branch NIOT, basically it is in Chennai. So the main objective is to develop a technology for not only for harnessing ocean resources, exploring ocean resources, also the biotechnology related resources. Technology and ocean. These are the two aspects. They try to explore, understand, and then harness, and also to provide some of the services, technological relevant services. దీపావళి పండుగకు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు దీపంటూ పథకాన్ని కానుకగా ఇచ్చిందని పశ్చిమ గోదావరి జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు తెలిపారు. భీమవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా పొందే ఈ పథకానికి తెల్ల రేషన్ కార్డు ఉన్న జనరల్, దీపం, ఉజ్వల, సిఎస్ఆర్ కనెక్షన్ల వినియోగదారులు అందరూ అర్హులేనన్నారు. గ్యాస్ వినియోగదారులు తప్పనిసరిగా ఆధార్ కార్డు, బియ్యం కార్డు, బ్యాంక్ అకౌంట్ కలిగి ఈకేవైసీ చేసుకోవాలన్నారు. ఈ పథకం పొందడంలో ఇబ్బందులు ఎదురైతే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా కానీ 1967 1805 1291 టోల్ ఫ్రీ నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చునని ఆయన తెలిపారు. డిసెంబర్ ఫస్ట్ నుంచి మార్చి 31 2026 వరకు అర్హత చేసుకుంటారు. వాళ్ళకి కూడా 3వ రోజు అవకాశం ఉంటుంది. అర్హత వచ్చేసరికి వైట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి, అట్లాగే ఆధార్ కార్డు కలిగి ఉండాలి. వారికి ఈ యొక్క పథకం వర్తిస్తుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సిద్ధం చేసుకోవాలని తెలియదు. గ్యాస్ సిలిండర్ కోసం బుకింగ్ చేసుకున్న వారి వివరాలు కూడా తెలియడం జరుగుతుంది. దీపం 2 పథకంలో ఇప్పటివరకు మొదటి ఉచిత సిలిండర్ కోసం బుకింగ్ చేసుకున్న లబ్ధిదారుల సంఖ్య 103325 మంది. ఇప్పటివరకు ఉచిత సిలిండర్లు పొందిన లబ్ధిదారుల సంఖ్య 59265 మంది. ఇంకా ఉచిత సిలిండర్లు పొందవలసిన లబ్ధిదారుల సంఖ్య 44060 మంది. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన వారి సంఖ్య 36210 మంది. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన వారి నిమిత్తం విడుదల సబ్సిడీ అమౌంట్ ఎంత అంటే 2,90,00,000 రూపాయలు ఇప్పటివరకు విడుదల చేయడం జరిగింది. అట్లాగే ఇప్పటివరకు ఈ పథకం సబ్సిడీ మొత్తం లబ్ధిదారుల బ్యాంకు జమ అయిన వారి సంఖ్య 23,000. ఈ నెల 16వ తేదీన కడపలోని యోగి వేమన యూనివర్సిటీలో జిల్లా యువ ఉత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా నెహ్రూ యువ కేంద్ర జిల్లా యూత్ ఆఫీసర్ మణికంఠ తెలిపారు. ఈ సందర్భంగా ఇండియా 2047 కాన్సెప్టుపై యువతకు పోటీలు నిర్వహిస్తామని, వీటిలో గెలుపొందిన వారు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికవుతారని అన్నారు. ఈ నెల 16వ తారీఖున యోగవేమన యూనివర్సిటీలో జిల్లా డిస్టిక్ట్ లెవెల్ యువోత్సవ కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించి 6 కాంపోనెంట్స్ మీద కాంపిటీషన్స్ జరుగుతాయి. ఈ 6 కాంపోనెంట్స్ ఏంటంటే, 1 ఎలక్యూషన్ కాంపిటీషన్ అంటే డిక్లమేషన్ కాంటెస్ట్, ఎలక్యూషన్ కాంపిటీషన్ అది కూడా ఇండియా 2047 అనే అంశం మీద, అలాగే ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్ ఆర్ పోయిట్రీ కాంపిటీషన్ సంబంధించి, అలాగే పెయింటింగ్ కాంపిటీషన్కి సంబంధించి కూడాను ఇండియా 2047 అంటే అక్కడ అంశం కూడా అక్కడే ఇస్తాం. వెంటనే మీరు అక్కడ పెయింటింగ్ సంబంధించి అక్కడికి వచ్చి వేయాలి, పెయింటింగ్ చేయాలి. అలాగే ఇచ్చిన ఫోటోగ్రఫీకి సంబంధించి ఈ యొక్క మేము ఒక థీమ్ ఇస్తాం, అక్కడ మీరు అక్కడ ఫొటోస్ లైవ్లో ఫొటోస్ తీసుకొని మేము పర్టికులర్ టైం చెప్తాం, అక్కడ మళ్ళీ సబ్మిట్ చేయాలి. కల్చరల్ గ్రూప్కి సంబంధించి గ్రూప్ ఏనండి, మినిమం 3 మెంబర్స్ గ్రూప్ ఉండాలి. అలా అంటే సైన్స్ ఎగ్జిబిషన్కి సంబంధించి ఏమైనా ప్రాజెక్ట్స్ కానీ జడ్జెస్ని అలాగే టీమ్ మెంబర్స్ని ఎవరైతే జడ్జెస్ని ఇంప్రెస్ చేస్తారో వాళ్ళకి క్యాష్ ప్రైజెస్తో పాటు వీళ్ళని డిస్టిక్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్కి, స్టేట్ నుంచి నేషనల్ లెవెల్ కూడా పంపించడం జరుగుతుంది. యూత్ అందరికీ ఒక వన్ స్టాప్ ప్లాట్ఫామ్ అందరికీ ఉండాలి. అలాగే ఐఆర్సిటీసీకి సంబంధించి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అలాగే దానికి కూడా వన్ స్టాప్ ప్లాట్ఫామ్ ఎట్లా అయితే తీసుకొస్తున్నారో, అలాగే ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక వన్ స్టాప్ ప్లాట్ఫామ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ నుంచి ఒక వన్ స్టాప్ ప్లాట్ఫామ్ తీసుకుని వచ్చి యువతకి ఉద్యోగ అవకాశాలు, ఒక నెక్స్ట్ ఇంటర్న్షిప్ అవకాశాలు అంటే చదువు అయిపోయిన వాళ్ళు కానీ లేకపోతే చదువుతో ఉన్న వాళ్ళు కానీ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్, ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్ కానీ లేకపోతే కెరియర్ గైడెన్స్కి సంబంధించి వీళ్ళందరినీ ఖాళీగా ఉంచకుండా వీళ్ళకి ఏదో రకంగా ఎంప్లాయ్మెంట్. రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ భారత్పై మరోసారి ప్రశంసలు కురిపించారు. తమ దేశానికి భారత్ సహజ భాగస్వామి అని పేర్కొన్నారు. భారత్ రష్యాల మధ్య సంబంధాలు అన్ని విధాలా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. ఈ మేరకు సోచీలోని వాల్డాయిలో జరిగిన సమావేశంలో పేర్కొన్నారు.
పెద్ద ఆర్థిక వ్యవస్థలతో ఆర్థిక వృద్ధిలో భారత్ అగ్రగామిగా ఉందని, ఏడాదికి 7.4% వృద్ధి రేటు నమోదు చేస్తోందని తెలిపారు. ఆర్థిక వ్యవస్థలో అత్యంత వేగంగా వృద్ధి చెందడంతో పాటు ప్రాచీన సంస్కృతికి నిలయమైన భారత్కు ప్రపంచంలోని అగ్రరాజ్యాల జాబితాలో చేర్చడానికి అర్హత ఉందన్నారు. భద్రతా రక్షణ రంగాల్లో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత అభివృద్ధి చెందుతాయని పుతిన్ పేర్కొన్నారు. ఐదు వందల ఏళ్లుగా పరిష్కారం కాని అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తి చేసి చూపించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఆయన షీరాలలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ రామ మందిరాన్ని పట్టించుకోలేదని, ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక భూమి పూజ, నిర్మాణం, శ్రీరాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహించుకున్నామని తెలిపారు. భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయదని పేర్కొన్నారు. అభివృద్ధే బీజేపీ లక్ష్యమని అన్నారు. శరద్ పవార్ మహారాష్ట్ర అభివృద్ధికి చేసిందేమీ లేదని ఆయన పేర్కొన్నారు. ప్రభు శ్రీరామ్ టెంట్ మే బేఠే థే, కాంగ్రెస్ పార్టీ 75 సాల్ సే రామ మందిర్ కో అట్కా రహీ థీ, లట్కా రహీ థీ, భట్కా రహీ థీ. మోదీ జీ ఆయే ఏక 5 సాల్ మే హీ, 5 సాల్ మే హీ భూమి పూజన్ భీ కియా, కన్స్ట్రక్షన్ భీ కియా, ఔర్ ప్రాణ ప్రతిష్ఠా కర్ కర్ జై శ్రీ రామ్ కర్ దియా. ఔర్ భాయో బహనో, శరద్ పవార్ సాహబ్ నే కహ దియా కి మే బాద్ మే ఆఉంగా. ఉద్ధవ్ ఠాకరే భీ నహీ గయే, రాహుల్ గాంధీ భీ నహీ గయే. క్యూ నహీ గయే బతాఓ భాయ్, సిరాలా వాలో క్యూ నహీ గయే? మే బతావో ఉన్కో అప్ని. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం వల్ల ప్రపంచానికి మేలు చేశామని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. అలా చేయకపోయి ఉంటే అంతర్జాతీయంగా చమురు ధర మరింత పెరిగేదన్నారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సుదీర్ఘ పోస్ట్ చేశారు. రష్యా చమురు కొని భారత్ యావత్ ప్రపంచానికి మేలు చేసిందని పేర్కొన్నారు. ఒకవేళ అలా చేయకపోయి ఉంటే అంతర్జాతీయంగా ఇంధన ధరలు ఆకాశాన్ని అంటేవని, బ్యారెల్ చమురు ధర 200 డాలర్లను చేరేదని తెలిపారు. రష్యా నుంచి చమురు దిగుమతులపై ఎలాంటి ఆంక్షలు లేవని, కేవలం ధరల పరిమితి మాత్రమే ఉందన్నారు. దాన్ని భారతీయ సంస్థలు కూడా అనుసరిస్తున్నాయని పేర్కొన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాలతో ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ ఉదయం 76611 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. రోజంతా ఒడిదుడుకుల్లో కదలాడిన సూచీ ఇంట్రాడేలో 79117 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 55 పాయింట్ల నష్టంతో 79486 వద్ద ముగిసింది. నిఫ్టీ 51 పాయింట్లు నష్టపోయి 24148 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారక విలువ 84.37 రూపాయలుగా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 116వ సంచిక ఈ నెల 24వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలనైతే 1800117700 నెంబర్కు ఈ నెల 22వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా, తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం విని వెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.